హాయ్ ఫ్రెండ్స్ సుశీల టైలర్స్ కు స్వాగతం ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే రెడీమేడ్ ఇది ప్యాచ్ వర్క్ అండి ఇది రెడీమేడ్ ది నెక్ ది డిజైన్ దొరుకుతుంది కదా అది మనకు ఇది పికాకు డిజైన్ అండి ఇది అయితే నెక్ వీళ్ళు చాలా డీప్గా వేసుకుంటారు అందుకని వాళ్ళకి నెక్ సరిపోవట్లేదు అంటే కిందికి బ్రాడ్ అనేది సరిపోవట్లేదు నెక్ అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఎలా వేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇక్కడ ఇది పై వరుసకు అంటే ఇది లైనింగ్ది ఇది క్లాత్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీలో నుంచి వచ్చింది దానికి ఇలా పెట్టేసుకొని అన్ని మన సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఆ పైన లైనింగ్ వేస్తున్నాను ఇక్కడ ఈ లైనింగ్ అంతా కూడా దీనిపై నుండి జాయింట్ చేసుకోవాలి మనకి ఈజీగా కనిపిస్తుంటుంటుందండి ఎందుకంటే మనకు ఇది కింది వైపు ఇలా ఉంటుంది కదా ఇది మనకు కుడుతుంటుంటే అదే మనకు తెలుస్తుంటుంటుంది నెక్ ఎలా వచ్చిందనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు నేను గుండు సూదులతోని ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాను ఇక్కడ ఇలా మొత్తం చుట్టూ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్లోగా చేయాలండి ఎందుకంటే ఫాస్ట్గా చేస్తే మనకు ఆ గుండు మనకు అవి ఏంటంటే గోల్డ్ కలరు పూసలు కుందన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి అడ్డొస్తుంటుంటాయి అందుకని చూసుకుంటూ స్లోగా చేస్తుండాలి ఇది ఈజీగా చేయొచ్చు ఒక 5 minutesలో మనకు అయిపోతుంది నెక్ మొత్తం అంతాను అంటే మనకు మిషన్ పైన వేసుకుంటే కనుక చూసుకుంటూ స్లోగా వేసుకోవాలి ఇలా లేదా మీకు అలా మీకు వేయరాకపోయిందని అనుకోండి మామూలుగా ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి మన శారీలో నుంచి వచ్చింది అది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి మామూలుగా అది ఎలా ఉందో అలాగ స్టిచ్చింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు కిందికి కుట్టు కనిపిస్తుంది కదా అప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు అప్పుడు ఈజీ అవుతుంది మీకు అంటే పైననే పెట్టుకోవాలి లైనింగ్ పైన పెట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో అదంతా కట్ చేసుకొని మనం మళ్ళీ తిరిగేసుకోవాలి లైనింగ్ తిరిగేసుకుంటే అప్పుడు మనకు నెక్ ఏ విధంగా ఉన్నదో డిజైన్ అలా వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇదంతా చేస్తున్నాం కదా ఇదిగోండి ఇలా స్లోగా మనం చూసుకుంటూ చేయాలి జాగ్రత్తగా ఇప్పుడు ఇదంతా చేశాను ఇప్పుడు ఇదంతా కట్ చేస్తున్నాను ఇక ఇదిగోండి ఇదంతా కట్ చేస్తున్నాను ఇక్కడ పికాక్ కదా అది అంటే మనకు నెమలి పించం పైన కనిపిస్తుంది కదా అవి కుందన్స్ పైకి వచ్చాయి చూడండి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తూ కనిపిస్తుంటుంది అది చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది అక్కడ మనకు మెయిన్ అక్కడనే మనకు చేయాల్సింది ఎందుకంటే మనకు అక్కడ కుందన్స్ అవన్నీ ఉంటుంటాయి అది చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా ఇది పైన మనం లైనింగ్ వేసాం కదా ఇదిగోండి ఇక్కడ మనకు మెయిన్ పార్ట్ ఇక్కడ మనకు నెక్లో వచ్చింది కదా ఇదిగోండి ఇది తిరిగేసుకోవాలి లైనింగ్ ఇలా తిరిగేసుకున్నాం అనుకోండి మనకేం చక్క నెక్ ఎలా వచ్చిందో అలా మనకు అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంటుంటుంది ఇదిగోండి ఇదంతా కూడా ఇలా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇందాక నేను గుండు సూదులు పెట్టాను కదా అవన్నీ తీసేస్తున్నాను ఇదిగోండి లైనింగ్ అంతా లోపలికి వేసుకుని మళ్ళీ ఒకసారి పైన వరుస గుట్టేసుకోవాలి ఇలా మనం లోపలికి లైనింగ్ అనుకొని మనం మీద చక్కగా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒకసారి పై వరుస నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది మనకు ఇదంతా మనకు క్లియర్గా ఇప్పుడు అంతా మన నెక్ కనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఇక్కడ కుందన్స్ వచ్చాయి కదా ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా మీకు కింది వైపు ఇక్కడ మనకు అది కుందన్స్ అన్నీ వచ్చేసాయని అది మనం తిరగదీసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా సరిగ్గా అనుకొని పై వరుస స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి నేను అసలు మెయిన్ మీకు చెప్పడానికి ఏంటి అని అంటే ఇది నెక్ చాలా చిన్నగా వచ్చింది కదా సైజు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ప్యాచ్ వేస్తున్నాను చూడండి ఇటువైపు ప్యాచ్ వేసుకుంటాం ఇటువైపు మనం ఓపెన్ వదిలిపెడతాం ఎందుకంటే ఇటువైపు మనకు పళ్ళు వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి వదిలిపెట్టేశాను ఇప్పుడు ఈ ప్యాచ్ మనం ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్గా వచ్చేస్తుందని నేను ఆ ఉద్దేశంతో వేస్తున్నాను ఒకవేళ మీరు కూడా ఇలాగ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.